ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి దిస్ ఇస్ పవన్ జాబ్సడ్డే ఇన్ తెలుగు ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఇది నావిక్ జీడికి సంబంధించి అదేవిధంగా నావిక్ యాంత్రిక సంబంధించినటువంటి పోస్ట్ అన్నమాట ఇందులో మనకు డొమెస్టిక్ బ్రాంచ్ కూడా ఇక్కడనే మనకు అవైలబుల్గా ఉంది సో వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అయితే చూడండి అప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు కింద కామెంట్ అయితే చేయండి సో ఇక్కడ దీనికి అర్హత చూసుకున్నట్లయితే టెన్త్ ఇంటర్తోటి అయితే మనకి ఇక్కడ అర్హతలు అయితే ఉంటాయి సో అన్ని కూడా మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అప్లికేషన్ డేట్ కనుక చూసుకున్నట్లయితే ఎయిత్ సెప్టెంబర్ టూ ట్వంటీ టూ నుంచి మీకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అయితే లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై రెండు సెప్టెంబర్ టూ ట్వంటీ టూ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మీరు యొక్క పీడిఎఫ్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఒకటికి రెండు సార్లు చదవండి మీకు అప్పుడు ఇంకా ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది మరి యొక్క పోస్టులకు ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఓవర్ ఇండియన్ సిటిజన్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు ఇందులో మనం మొత్తంగా చూసుకున్నట్లయితే మనకు యాంత్రిక అని అదేవిధంగా నావిక జీడీ అని జనరల్ డ్యూటీ అని చెప్పేసి మనకి మూడు రకాల పోస్టులను భర్తీ అయితే చేస్తున్నారు ఏదైతే నావిక జీడీ కి జనరల్ డ్యూటీ ఉందో ఇంటర్ అయితే పాస్ అయి ఉండాలి ఇంటర్లో మీకు ఖచ్చితంగా మ్యాథ్స్ ఫిజిక్స్ అయితే కంపల్సరీ అయితే చదివినట్లయితే మీరైతే దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా అయితే నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ అనమాట దీనికి కేవలం పదో తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అదేవిధంగా యాంత్రిక్ చూసుకున్నట్టయితే ఈ యాంత్రిక్లో కనుక పదో తరగతి పాస్ అయి ఉండాలి పదో తరగతితో పాటు ఖచ్చితంగా మీరు డిప్లొమా అయితే చేసి ఉండాలి ఈ డిప్లొమా చేసి ఎలక్ట్రికల్ కానివ్వండి మెకానికల్ కానివ్వండి ఎలక్ట్రానిక్స్ కానివ్వండి దాంతోపాటు టెలికమ్యూనికేషన్ కానివ్వండి ఈ విధంగా మీరు మినిమం మూడు లేదా నాలుగు సంవత్సరాలు డిప్లొమా మీరు చేసినట్టయితే మీరు ఈ యొక్క యాత్రిక్ పోస్టు అప్లైతే చేసుకోవచ్చు ఇది ఒక ఎలక్ట్రికల్ లో గానీ మెకానికల్ లో గానీ మిగతాది ఉంది కదా ఇందులో గనక మీరు ఏ సబ్జెక్టు ఉండాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ కింద క్లియర్ గా మెన్షన్ చేశారు మీరు ఒక్కసారి ఇక్కడైతే జాగ్రత్తగా చూసుకోండి అదే విధంగా దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే పద్దెనిమిది నుండి ఇరవై రెండు సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది దాంతోపాటు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి ఎక్స్ట్రాగా మూడు సంవత్సరాల ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేశారు ఒకటి మే టూ థౌసండ్ వన్ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి ముప్పై ఏప్రిల్ టూ ఫైవ్ లోపు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి అదే విధంగా ఎస్సీ ఎస్టీకి ఎక్స్ట్రా ఐదు సంవత్సరాలు ఓబీసీకి ఎక్స్ట్రా మూడు సంవత్సరాలు అయితే ఉంటుంది క్వశ్చన్ అయితే గమనించండి అదే విధంగా మనం పోస్టు గురించి మాట్లాడుకున్నట్లయితే నావిక జీడి జీడి గురించి చూసుకున్నట్టయితే మొత్తంగా దీనికి రెండు వందల ఇరవై ఐదు పోస్ట్ అయితే ఉన్నాయి ఎనభై ఏడు పోస్టులు దాంతోపాటు ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి చూసుకుంటే ఇరవై మూడు ఓబీసీ వాళ్ళకు నలభై ఎనిమిది ఎస్టీ వాళ్ళకి ముప్పై రెండు ఎస్సీ వాళ్ళకి ముప్పై ఐదు పోస్టులు అయితే ఉన్నాయి అదే విధంగా నావిక డొమెస్టిక్ బ్రాంచ్ చూసుకున్నట్లయితే అన్ రిజర్వ్ లో పదహారు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఐదు ఓబీసీ వాళ్ళకు పది ఎస్టీలో ఆరు ఎస్సీలో మూడు వేకెన్సీలు దాంతోపాటు యాంత్రిక మెకానికల్ చూసుకున్నట్లయితే అన్ రిజర్వ్ లో ఐదు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ఆర్ ఒకటి ఓబీసీకి ఏడు ఎస్టీకి జీరో ఎస్సీకి మూడు పోస్టులు మొత్తంగా చూసుకుంటే పదహారు పోస్టులు అయితే ఉన్నాయండి అదేవిధంగా యాంత్రిక ఎలక్ట్రికల్ చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ వేకెన్సీని చూసుకోవచ్చు అదేవిధంగా యాంత్రిక ఎలక్ట్రానిక్ చూసుకున్నట్లయితే మొత్తంగా తొమ్మిది పోస్టులు అనేది మీరు ఇక్కడ పక్కన చూసుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఈ రకంగా మీకు వేకెన్సీ స్ట్రక్చర్ అయితే ఉండడం అయితే జరిగింది అనమాట ఇక సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి స్టేజ్ వన్ స్టేజ్ టూ విధంగా స్టేజ్ త్రీ దాంతో పాటు స్టేజ్ ఫోర్ అని చెప్పేసి నాలుగు విభాగాల్లో మనకు సెలక్షన్ అయితే ఉంటుంది మరి ఒక స్టేజ్ వన్ అంటే ఏంటి అంటే స్టేజ్ వన్ అంటే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తారు ఈ యొక్క ఎగ్జామ్ లో మీరు క్వాలిఫై అవ్వాల్సి అయితే ఉంటుంది ఈ ఎగ్జామ్ కనుక చూసుకున్నట్లయితే మనకు నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ చూసుకున్నట్టు దీనికి సెక్షన్ వన్ అని అదేవిధంగా పక్కన చూసుకుంటే మీకు పాసింగ్ మార్క్స్ ఉన్నాయి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇరవై ఏడు వస్తే పాస్ యు ఆర్ ఓబీసీ వాళ్ళకు ముప్పై వస్తే పాస్ అదే విధంగా నావిక్ జీడీ చూసుకున్నట్టు దీనికి సెక్షన్ వన్ అదే విధంగా సెక్షన్ టూ ఉంటుంది దాంతో పాటు యాంత్రిక్ చూసుకున్నట్టు సెక్షన్ వన్ అదే విధంగా సెక్షన్ త్రీ అని చెప్పేసి ఉంది దాంతో పాటు యాంత్రిక ఎలక్ట్రానిక్ అడితే సెక్షన్ వన్ అదే విధంగా సెక్షన్ ఫోర్ అని చెప్పేసి యాంత్రిక్ మెకానికల్ చూసుకున్నట్టు సెక్షన్ వన్ అదే విధంగా సెక్షన్ ఫైవ్ అని చెప్పి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే డొమెస్టిక్ బ్రాంచ్ అప్లై చేస్తారు కిందనే మెన్షన్ చేశారు సెక్షన్ వన్ అంటే ఇక్కడ మీకు మొత్తంగా అరవై మార్కులు అయితే ఉంటాయి దీనికి టైం ఏం వచ్చేసి నలభై ఐదు నిమిషాల సమయం ఉంటుంది మ్యాథ్స్ నుంచి ఇరవై సైన్స్ నుంచి పది ఇంగ్లీష్ నుంచి పదిహేను రీజనింగ్ నుంచి పది జీకే నుంచి ఐదు క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఇందులో ఇరవై ఏడు మార్కులు ఎస్సీ ఎస్టీకి వస్తే పాస్ యూఆర్ వాళ్ళకి ఈడబ్ల్యూస్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి ముప్పై మార్కులు వస్తే పాస్ అనమాట ఇది మినిమం పాస్ మాత్రమే ఈ రకంగా మీకు సెక్షన్ వన్ అని చెప్పేసి ఉంటుంది అదేవిధంగా సెక్షన్ టూ కనుక చూసుకున్నట్లయితే ఎక్సమ్మ మార్కులు యాభై అని అదే విధంగా సెక్షన్ త్రీ చూసుకుంటే మాక్సిమం మార్కులు ముప్పై అని సెక్షన్ ఫోర్ చూసుకుంటే సెక్షన్ ఫైవ్ సో ఈ రకంగా అయితే ఉంటుంది మీరు ఒక్కసారి దీన్ని డౌన్లోడ్ చేసుకుని చదవండి మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది స్టేజ్ టూ అంటే మీకు ఫిజికల్ టెస్ట్ అన్నమాట ఇక్కడ పదహారు వందల మీటర్ రన్నింగ్ ఉంటుంది దానికి ఏడు నిమిషాలు అదే విధంగా స్క్వేడ్ అప్స్ ఉంటాయి పది పుష్ అప్స్ అయితే ఉంటాయి ఇది కూడా పాస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్ త్రీ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అదే విధంగా మెడికల్ కూడా చేయడం అయితే జరుగుతుంది అనమాట పాటు ఇది కూడా పాస్ అయిన తర్వాత వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్ ఫోర్ అంటే జాబ్ వచ్చేసా ఆల్మోస్ట్ మీకు ఇక్కడ ట్రైనింగ్ అయితే ఉంటుంది ఇక అప్లికేషన్ ప్రాసెస్ గురించి నేను అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా మీకు వీడియోతో చేస్తాను ఖచ్చితంగా మీరు వీడియో లైక్ చేస్తే కంపల్సరీ అప్లికేషన్ వీడియో అయితే చేస్తాను వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ అయితే చేయండి సో ఇదన్నమాట ఈ నోటిఫికేషన్ గురించి అయితే మీకు ఎంతో కొంత సమాచారం అయితే చెప్పాను మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నోటిఫికేషన్ ఉంది కదా సో డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను డైరెక్ట్ గా మీరు ఆ లింక్ మీద క్లిక్ అయితే చేయండి అక్కడ క్లిక్ చేయగానే మీకు మన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ ఉంది అక్కడ పై మీకు కనిపిస్తుంది కోస్ట్ గార్డ్ అని మీకు అక్కడ పైనే కనిపిస్తుంది దాన్ని మీద క్లిక్ చేసి అక్కడ ఉన్నటువంటి డౌన్లోడ్ చేసుకుని ఒకసారి అయితే చూడండి మరి దీనికి హైట్ ఎంత ఉండాలి చెస్ట్ ఎంత ఉండాలి అని చూసుకున్నట్లయితే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలన్నమాట చెస్ట్ ఎంత ఉన్నా పర్లేదు మీరు గాలి పీల్చుకున్నప్పుడు ఐదు సెంటీమీటర్లు పెరగాల్సి అయితే ఉంటుంది సో ఈ రకంగా మీకు హైట్ అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఈ మీకు ఫుల్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను మీకు ఇంకెలాంటి డౌట్స్ కింద కామశిక్ష మెన్షన్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికి ఆల్ ది బెస్ట్ జై భారత్